हाई फ्रेंड्स वेलकम टू टेक फॉर अवर यूट्यूब चैनल ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్. సో నిరుద్యోగ అభ్యర్థులందరికీ టైం మరియు వారి అమౌంట్ని సేవ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పరీక్ష విధానంతో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమైతే తెలపడం జరిగింది. అసలు ఈ ఎన్ఆర్ఏ అంటే ఏమిటి, నిరుద్యోగ అభ్యర్థులకు ఈ ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వల్ల ఉపయోగం ఏమిటి, ఎన్ఆర్ఏ ఏర్పాటు తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఐబీపీఎస్కి సంబంధించి బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. అలాగే నేను ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. సో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎన్ఆర్ఏ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో మొత్తంగా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే ఏంటిది మరియు దానికి సంబంధించినటువంటి యూజెస్ని అయితే మనం చూద్దాము. సో దేశవ్యాప్తంగా వివిధ రకాలైనటువంటి ఏజెన్సీస్ అన్నీ కూడా సపరేట్గా ఎగ్జామినేషన్స్ని కండక్ట్ అయితే చేస్తున్నాయి. సో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సో టోటల్గా దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్ని కండక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని అయితే కండక్ట్ చేయబోతుంది. సో దీనివల్ల యూజెస్ని మనం చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి సంస్థలు, మల్టిపుల్ ఏజెన్సీస్ అన్నీ కూడా వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామకాలను చేపడుతూ వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, ఐబీపీఎస్ కానివ్వండి, సో అలాగే డిఆర్డిఓ కానివ్వండి, ఇలా వివిధ రకాలైనటువంటి ఏజెన్సీస్ అన్నీ కూడా ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియను చేపడుతూ వస్తూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఆ యొక్క నోటిఫికేషన్స్ని విడుదల చేసిన తర్వాత నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా వాటికి సంబంధించినటువంటి ఫీని పే చేయడము మరియు ఎగ్జామినేషన్స్కి సంబంధించి సంవత్సరంలో పలుమార్లు ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తూ ఉండడము, సో ఇదంతా కూడా జరుగుతూ అయితే ఉండేది. సో ఎన్ఆర్ఏని ఏర్పాటు చేయడం ద్వారా సో ఈ యొక్క పదే పదే ఎగ్జామినేషన్ సెంటర్లకు వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాల్సినటువంటి అవసరం లేకుండా, అలాగే పదే పదే ఫీని కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని కూడా కండక్ట్ చేస్తామని ఎన్ఆర్ఏ ద్వారా కండక్ట్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దానివల్ల దాని గురించి ఎన్ఆర్ఏని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో దీని ద్వారా టోటల్గా నిరుద్యోగ అభ్యర్థులు ఏదైతే ఉన్నారో సో వారితో పాటు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్పై భారాన్ని కూడా తగ్గించడం అయితే జరుగుతుంది. సో టోటల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్స్ వచ్చేసరికి 3 స్టేజెస్లో మనకు సెట్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒకటి గ్రాడ్యుయేషన్ లెవెల్లో, ఒకటి హయ్యర్ సెకండరీ లెవెల్లో, అలాగే మెట్రికులేషన్ లెవెల్లో ఈ యొక్క సెట్స్ని అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఈ సెట్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, సో దీనివల్ల యూజెస్ ఏంటిది అనేది మనం చూసుకున్నట్లయితే మనకు టోటల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, ఐబీపీఎస్ కానివ్వండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, సో మనకు ముందుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ అనేది స్క్రీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో అది చూసుకున్నట్లయితే మనము ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషను, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఐబీపీఎస్, సో వీటికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ను విడుదల చేసి ఆ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే అందులో భాగంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలయ్యేటటువంటి ఏ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే సో ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత దాంట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి తదుపరి స్కిల్ టెస్ట్ కానివ్వండి, మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి, టైర్ 2 కానివ్వండి, ఈ విధంగా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జాము, తర్వాత మెయిన్స్ ఎగ్జాము, లేదా టైర్ 2 అని కానివ్వండి, లేదా స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేసి తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ ఈ విధంగా అయితే జరుగుతూ ఉండేది. ఐబీపీఎస్ కూడా అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఒక అభ్యర్థి, నిరుద్యోగ అభ్యర్థి ఎగ్జామినేషన్ రాయదలుచుకున్నట్లయితే, ఆ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయదలుచుకున్నట్లయితే సో ఈ 3 ఎగ్జామ్స్కి కూడా అప్లై అయితే చేసుకోవాలి. సో అలాగే ఈ 3 ఎగ్జామ్స్కి సంబంధించి 3 టైమ్స్ ఎగ్జామినేషన్ రాయాల్సినటువంటి అవసరం అయితే ఉండేది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ఆర్ఏ ఏర్పాటు ద్వారా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని, సిఈటీని కండక్ట్ చేయడం ద్వారా సో ఈ 3 ఎగ్జామినేషన్ సపరేట్గా రాయాల్సినటువంటి అవసరం లేకుండా ఈ యొక్క కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని అటెండ్ చేసినట్లయితే సో ఇందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి సో ఈ 3 ఇంటికి సెలెక్ట్ అయినట్లే దాని అర్థము. తర్వాత దీంట్లో ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థి సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఈ యొక్క ఎన్ఆర్ఏ వల్ల
उपयोग सो ई निरुद्योग अभ्यर्थुक उपयोग उपयोग सर की इदे सो वीर की टोटल टाइम सेव अलागे मूड एग्जामिनेशन्स रायाल्सिनटुवंटि अवसरं लेकुंडा डैरेक्ट गा कामन एलिजिबिलिटी టెస్ట్ ని ఎన్ఆర్ఏ ద్వారా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఉపయోగకరమైనటువంటి విషయం. అయితే ఈ సెట్ వల్ల సెట్ వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు ఎలిజిబుల్ ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే టోటల్గా సెట్లో మీకు వచ్చినటువంటి స్కోరు 3 ఇయర్స్ ఎలిజిబుల్ అవుతుంది. ఈ యొక్క సెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు 1 ఇయర్కి 2 టైమ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైతే మాక్సిమం స్కోర్ అయితే ఉండడం జరుగుతుందో ఈ 3 ఇయర్స్లో మాక్సిమం స్కోర్ ఏదైతే ఉండడం జరుగుతుందో సో అదే మనకు హయ్యర్ మార్క్స్ ఏదైతే ఉండడం జరుగుతుందో సో దాన్నే కూడా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు డైరెక్ట్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయాల్సినటువంటి అవసరం లేకుండా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది, స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎన్ఆర్ఏ వల్ల ఉపయోగము. అలాగే దీనివల్ల మరొక ఉపయోగం ఏంటిదని అంటే ప్రతి ఒక్క జిల్లాలో ఒక ఎగ్జామినేషన్ సెంటర్ని కూడా ఏర్పాటైతే చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా టోటల్గా మనకు 117 జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే దేశవ్యాప్తంగా కండక్ట్ అయితే చేస్తారు. టోటల్గా 1000 ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు మరియు యువతులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ లబ్ధి అయితే చేకూరుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఎన్ఆర్ఏ వల్ల ఉపయోగము. ఎన్ఆర్ఏ సో దీంట్లో వచ్చేసరికి టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఏ సంస్థలు అంటే ఏ ఏజెన్సీస్ నుండి ప్రస్తుతం ఈ యొక్క ఎన్ఆర్ఏను తీసుకోవడం జరుగుతుంది అని అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో పాల్గొనబోతున్నాయని అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబిపిఎస్, అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఈ 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో సో వీటి ద్వారా విడుదలయ్యేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా సరే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిఈటీ ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా డైరెక్ట్ ఎగ్జామినేషన్ అయితే మెయిన్స్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మిగిలినటువంటి సెట్ స్కోర్ ఏదైతే ఉందో సో మనకు వచ్చినటువంటి సెట్ స్కోర్ని సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ మరియు పబ్లిక్ సెక్టర్ అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మరియు ప్రైవేట్ సెక్టర్స్ కూడా షేర్ అయితే చేయడం జరుగుతుంది. తద్వారా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు ఎన్ఆర్ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ఎన్ఆర్ఏలో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు ఐబిపిఎస్ ప్రస్తుతానికి ఈ 3 ఏజెన్సీస్ ద్వారా ఎగ్జామినేషన్స్ సంబంధించి సెట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. నెక్స్ట్ తదుపరి కూడా వివిధ రకాలైనటువంటి సెట్స్ అన్నింటిని కూడా అన్నింటినీ ఏకం చేసే ఉద్దేశంతోనే ఎన్ఆర్ఏని కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా లేటెస్ట్ విద్యా ఉద్యోగ ఉపాధికి సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.